టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట టీడీపీ పార్టీ పిలుపు మేరకు దర్శి పట్టణంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ప్రకాశం జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ అన్నారు. అక్కడ పగల కొట్టడం, అదేంటంటే వాళ్ళని దాడులు చేస్తాం, ఏదంటే అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, ఇది ప్రభుత్వంలో ఎక్కడ ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. ఇలాంటి దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం దర్శి నియోజకవర్గం తరఫున. కాబట్టి వెంటనే ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ గల పార్టీని కూడా ఈ విధంగా చేస్తుంటే, ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే పేదలకు అన్నం పెట్టే పార్టీ ఆఫీస్, ఎంతోమంది అక్కడ అన్నం తిని ఒక దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ని నేను ఎన్టీ రామారావు బొమ్మలు కూడా పాల్గొడుతున్నారు. అలాంటి దుర్మార్గుల్ని వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళు తీవ్రమైన శిక్షలు వాళ్ళ మీద పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద సరైన ఎంక్వైరీ జరిపి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలని మనకి ఈ సందర్భంగా దర్శన చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తుంటే ముందుగానే ఏమి అల్లర్లు జరగకుండా అరెస్ట్ చేసి నిరసన తెలియజేయడం కూడా ఆపడం కూడా మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిలబెట్టారు.